అనంతపురం జిల్లా పొట్టపర్తి కొత్త చెరువు మండల కేంద్రంలో సిపిఎం రైతు సంఘాల నిరసన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. కొత్త చెరువు నుండి పెనుకొండకు వెళ్లే రహదారిలో నీరు నిల్వ ఉండడం వలన గత మూడు నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిపిఎం మరియు రైతు సంఘాలు సంయుక్తంగా నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ ఈ రహదారికి సంబంధించి చర్యలు వెంటనే ప్రారంభించే వరకు తమ నిరసనలు ఆపు చేయమని, వెంటనే రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. పెనుకొండకు పోవు ప్రధాన రహదారిలో రైల్వే వంతెన నిర్మించినారు. ఈ నిర్మించిండే వంతెనలో వర్షపు నీళ్ళు వచ్చేసి దాదాపు అంటే మూడు నెలల నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. ప్రజలు ఒకటే కాదు, అధిక ఇక్కడ ఎంప్లాయర్స్ ఇబ్బంది పడుతున్నారు. బాలింతలు పేషెంట్కు రావాల్సిన అంబులెన్సులు కూడా ఇక్కడ రాకపోకలు నిర్బంధం అయిపోయినాయి. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రైవేటులో కంపెనీలకి కియా కంపెనీలకు పోల్చిన కార్మికులు కూడా ఈరోజు వాళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ పద్ధతిలో ఉన్నప్పుడు కూడక కనీసము అధికారులు కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడక ఎవ్వరు కూడక స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. అందుకోసమే మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు, ఈ వంతెన పనులు ప్రారంభం చేసేంత వరకు కూడక ఈ రిలే నిరాధ్యక్షులు ప్రారంభం చేస్తామని చెప్పేసి ఈ సమస్య వెంటనే ఇప్పటికైనా కూడక రైల్వే అధికారులు ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులు కూడక చర్యలు తీసుకొని తగు చర్యలు చేపట్టే వరకు ఈ కార్యక్రమం. కొత్త చెరువు పెనుకొండ వీలు ప్రధాన రహదారిలో రైల్వే వంతెన నిర్మించిన రైల్వే వంతెన వర్షపు నీరు నిలిచి దాదాపు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి మండల కేంద్రమైన కొత్త చెరువుకు రావాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈ సమస్యను వెంటనే లోకల్ ప్రజాప్రతినిధులు కానీ రైల్వే అధికారులు కానీ మరి ఇతర ప్రజా సంఘాల నాయకులతో కలిసి లోకల్ ప్రజలంతా కలిసి వచ్చి దీక్షను ఇంకా పుంజుకునేలా చేసి చైతన్యం తెచ్చి దీక్ష రైల్వే బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రజా సంఘాల తరఫున ప్రజలందరినీ కోరుతున్నాం. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చాం. అందులో భాగంగానే ప్రధానమైన కొత్త చెరువు పుట్టపర్తి రహదారి రాకపోకలు ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో ఏదైతే రైల్వే పనులు చేపట్టారో ఆ పనుల కింద నీళ్లు వంతెన కింద దాదాపు 5 మీటర్లు నిలబడిపోయిన ప్రాబ్లం వల్ల ఆర్టీసీ బస్సులు కానీ కియో బ్యాటరీ బస్సులు కానీ సూపర్ హాస్పిటల్కి పుట్టపర్తికి వచ్చే సత్యసాయి ఆరోగ్యాన్ని చూపించుకుంటే భక్తులు కానీ ఈరోజు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అదే రైతాంగం కూడా కొత్త చెరువు సంతలకు కాయగూరలు కానీ పండిన వేరుశెనగ కానీ తరలించలేని పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దాన్ని పరిశీలించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకు మనము మద్దతు బలకల్లా ఈ ఉద్యమం విజయవంతమయ్యేటట్లు చూసే బాధ్యత మన మండల ప్రజలందరిపైన ఉంది. కాబట్టి కొత్తచేరు మండలంలోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.